ఈరోజు ఎల్బీనగర్ జోన్లోని మొత్తం ఒక 650 మెంబర్స్కి భోజనం ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. బేసికలీగా లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు తిండి లేక అలాగే డబ్బు లేక అయిపోయింది లాక్డౌన్ వల్ల. వాళ్ళకి సాయం చేయడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినాయి. వాటికి సహకారం తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగనే లాక్డౌన్లో పబ్లిక్ అందరికీ విజ్ఞప్తి ఉన్నది, మరి సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయిన్ ముఖ్యంగా పాటించాలి. ఇప్పటివరకు పబ్లిక్ చాలా మంచి కోఆపరేట్ కూడా చేస్తున్నారు. ఇంకా కూడా కొన్ని రోజులు డిసిప్లిన్ తోటి ఉండి కొన్ని రోజులు కష్టాలు పడి ఉంటే మనకి ఇది వ్యాధి కరోనా వ్యాధి అయితే ఉండదు మొత్తం కూడా తొలగించారు. మన పిఎస్ పరిధిలో ఎన్ని పిఎస్ పరిధిలో ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసారు సార్? ఇది ఎల్బీ నగర్ పిఎస్ పరిధి, చెతన్యాపురి, హాయతనగర్, వనస్థలిపురం, వేరే వేరే పోలీస్ స్టేషన్ ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే లేబరర్స్ ఉన్నారు వాళ్ళకి ఇది ఇప్పుడు ఆజీవిక పోయింది, వాళ్ళందరికీ ఇది గుర్తించి ఇది ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఒక 200 మందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఒక్క సంస్థ ద్వారానే 650 మెంబర్స్, అలాగనే బాలాపూర్ ఏరియాలో ఒక వేరే సంస్థ ద్వారా 500 మెంబర్స్. సో అలాగనే చాలా చోట్ల అది ఏర్పాటు చేస్తున్నాము. అలాగనే ఇబ్రాహీంపట్నం వైపుకి బ్రిక్లిన్ వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా లేబరర్స్ పని చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి కూడా అది తొందరగా త్వరలోనే స్టార్ట్ చేస్తాము. సో ఇంకా కూడా సంస్థలు మన దగ్గర ఉన్నాయి. సో పబ్లిక్కి కూడా కొంచెం రిక్వెస్ట్ ఉన్నది, ఎక్కడైనా మీ దగ్గర లేబరర్స్ ఇలాంటివి ఎవరైతే ఉన్నారో తిండి లేక ఉండిపోతున్నారు, మీరు మా వాళ్ళ గురించి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదైనా సదుపాయాలు ఉంటే ఖచ్చితంగా ఏర్పడదు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.